భాగవతంలో పోతనగారు వర్ణిస్తారు, అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నియుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలీలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్యపంచకము వృషద ఆక్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయంజ్యోతి అయ్యొప్పు ఆజ్యముగుచు అంటారు. కాలాన్ని మీరు చూడగలరా? కాలాన్ని ఎవడు చూడలేడు. కానీ ఆ కాలం ఒక చోటకు ముద్దగా నిలబడింది అనుకోండి, అదే జ్యోతిర్లింగం. ఇప్పుడు అన్నీ అందులోనే ఉన్నాయి, పంచభూతములు సమస్తము అందులోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు దాన్ని ముట్టుకుంటున్నారు, బ్రహ్మాండాన్నంతటిని. దానికి ప్రదక్షిణంగా వెళ్ళారంటే సమస్త బ్రహ్మాండములకు ప్రదక్షిణంగా వెళ్ళారు. అది జ్యోతిర్లింగం. అది మీకు ఎంత గొప్ప జ్ఞానాన్నైనా ఇచ్చేస్తుంది, ఈ జన్మలో గట్టికి పోవడానికి కావలసిన మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అది ఇంక ఏమి ఇవ్వలేదు మీకు. అందుకే చంద్రకళావతం సహ అంటారు. ఆయన చెయ్యలేనిది లోకంలో ఉండదు. ఆయన ఈ లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటాడు, తిప్పుతూ నిర్వహిస్తూ ఉంటాడు. అందుకే ఇద్దరూ కూడా కాలాతీతులు. నేను అందుకే ఆ శ్లోకంతో మొదలుపెట్టి అది సుప్రభాతంలో చదువుతూ ఉంటారు. ప్రపత్తి ప్రారంభం కాగానే నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటారు. శంకర పార్వతీభ్యాం, పార్వతీ పరమేశ్వరులిద్దరికీ నమస్కరించుతున్నాను శివాభ్యాం. ఇద్దరూ మంగళప్రదులు. ఇద్దరూ మంగళప్రదులై ఇద్దరూ ఏం చేస్తున్నారు అంటే ఇద్దరూ చంద్రకళని అలంకరించుకుని ఉన్నారు. తదియనాటి చంద్రరేఖ ఆకాశంలో కనపడుతుంది, ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అది ఇద్దరికీ ఉంటుంది. ఆయన ఒక మూర్తి రూపాన్ని పొందాడనుకోండి, కురంగపాణి కరుణా కరుణావలోకస్సురోత్తమశ్చంద్రకళావతం సహ వధూ సహాయస్స కలిష్టదాతా భవిత్యసౌ శ్రీగిరి భగ్యరాశి అంటారు. అప్పుడు వధూ సహాయ ఆయన ఏం చేస్తుంటాడు అంటే చంద్రకళావతం సహ చంద్రవంకని ధరిస్తాడు. ఆవిడేం చేస్తుంది? ఆవిడ అదే పెట్టుకుంటుంది, చంద్రవంకే పెట్టుకుంటుంది. సోమోత్తం ససుర పరిషదామీష జీవాతురీశ పాశచ్చేత్తాపదయుగజుషాం పుల్లమల్లీనికాస ధ్యేయోరూప ధ్యేయో దేవ ప్రకటితవధూరూప వామాత్మభాగ శ్రీశైలగ్రే కలతి వసతి విశ్వరక్షాధురీన అంటూ ఆ తల్లి గురించి చెప్పినప్పుడు కూడా సోమోత్తం ససుర పరిషదామీష జీవాతురీశ అన్నప్పుడు ఆ తల్లి కూడా చంద్రకళావతం సహ ఆవిడ కూడా చంద్రకళని ధరిస్తుంది. ఇద్దరూ చంద్రకళని ధరిస్తారు. దాని అర్థం ఏమిటి? ఎందుకు ఇద్దరూ చంద్రకళని పెట్టుకోవడం అంటే ఇద్దరూ నిత్యము యవ్వనములో ఉంటారు. అదే కదా నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం. ఇద్దరూ యవ్వనంలోనే ఉంటారు. ఎలా సాధ్యం అవుతుంది? నేను ఒకప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నానా? ఎప్పుడో దాటిపోయాను యవ్వనం. ఎవరైనా అంతే, కాలంలో అందరూ యవ్వనం దాటిపోతారు, వార్ధక్యంలోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి వార్ధక్యం రాదా? రాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. అది ఆ చంద్రకళకి గుర్తు. ఎందుకు అది గుర్తయింది అంటే చంద్రుడి యొక్క కళలు తరుగుతున్నాయి అనుకోండి కృష్ణపక్షం అంటారు, పెరుగుతున్నాయి అన్నారనుకోండి శుక్లపక్షం అంటారు. ఇప్పుడు సంకల్పం చెప్పామనుకోండి, ఇవాళ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం అంటాం, రేపు మాఘమాసే శుక్లపక్షే అష్టమ్యాం అంటాం. పౌర్ణమి వరకు పెడుతుంది, పెరుగుతాయి కళలు. కృష్ణపక్షం వస్తుంది, కళలు తరిగిపోవడం మొదలుపెట్టి అమావాస్య వరకు పెడుతుంది. కళలు పెరిగి కళలు తరుగుతాయి చంద్రుడికి. పెరిగి చంద్రుడి కళలు తరుగుతుంటే కాలము వెళ్ళిపోతుంటుంది. కాలము వెళ్ళిపోతుంటే జీవులందరూ పడిపోతూ ఉంటారు. ఆ శాశ్వత కళ ఉందే, అది వాళ్ళిద్దరి యొక్క కొప్పులలో ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కాలమునకు లొంగరు, కాలము వాళ్లకు లొంగుతుంది. అందుకే అమ్మవారి విషయంలో ఒక మాట చెప్తారు, అమ్మా నువ్వేం చేస్తావంటే తాటంక యుగళీభూత తపనోడుపు మండల. సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకాలు, శంకరుడికి నేత్రాలు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్ని నయనం. ఆయనకి కళ్ళు, ఆవిడికి తాటంకాలు అయినప్పుడు ఇంకా కాలము వాళ్ళని ఎలా వశం చేసుకుంటుంది? వాళ్ళకి వాళ్ళు కాలమునకు వశపడరు. అందుకని వాళ్ళు ముసలాళ్ళు అయిపోవడం, వాళ్ళకి వార్ధక్యం రావడం అవేమి ఉండవు. కాలము వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ నిత్య యవ్వనులై